ఇందులో విద్యమాన అధ్యక్షులు మహేష్ కోఠే అలాగే విద్యమాన సర్చిట్నిస్ వీరికి ముందటి 3 సంవత్సరాల గురించి నియుక్తి చేయడం జరిగిన వలన సమాజంలోని సమైక్యంలో ఇక్కడ తేడా నిర్మించినట్లు దృశ్యం స్పష్టమైంది। ఆదివారం రోజున సిద్ధేశ్వర్పేటలోని శ్రీ మార్కండేయుడి ఆలయంలో పద్మశాలి జ్ఞాతి సంస్థ వారి విద్యమాన అధ్యక్షులు మహేష్ కోఠే వీరి అధ్యక్షంపై ఉదయం 10:15 మొదలైన మీటింగ్ దాదాపు 5:30 వరకు కొనసాగింది। ఇందులో ఆరోపణలు ప్రత్యారోపణలు విశ్వస్తుల ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణ సభలోని విషయాలపై జోరుగా చర్చలు కొనసాగాయి। ముందుగా సర్చిట్ని సురేష్ ఫల్మారి వీరు గత సంవత్సరం యొక్క అందాజ పత్రకాన్ని చదివారు। ఈ ఆంచనా పత్రకం విషయంపై దానంద్ కొండాబత్తిన్, రామచంద్ర గోస్కి, వెంకటేష్ కొండి, లక్ష్మీనారాయణ చక్రాల్, మోహన్ నారా, రాజేంద్ర కట్టా, విజయ్ ఇప్పకాయల్, అమృతదత్ చిన్ని, రమేష్ కెరంకొండ, వెంకటేష్ పడాల్, నాగేష్ సర్గం, జనార్దన్ కారంపురి, సత్యనారాయణ గుర్రం వీరంతా మనోభావాలు వ్యక్తం చేశారు। आधी लकी ड्रॉचा एक विषय आणि स्वाती मंगल भांडार आपण लकी ड्रॉ केलं याच्यासाठी की प्रत्येकाने ती संधी मिळावी आणि तो संधीचा प्रत्येकाने लाभ घ्यावा याच्यासाठी लकी ड्रॉ केला आणि याच्यात सुद्धा येणे असेल तर मग ती लकी ड्रॉ कशाला। सोलापूर నుండి ముంబై ఈ ఎక్స్‌ప్రెస్ కి మార్కండే మహాముని యొక్క పేరు ఇవ్వడానికి ప్రయత్నించాలి। అలాగే పద్మశాలి సమాజం యొక్క శ్రీకాంచన యన్నం వీరికి బీజేపీ మేయర్ పదవి ఇవ్వడం గురించి చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి सहकार मंत्री सुभाष देशमुख, पालक मंत्री विजय कुमार देशमुख, बीजेपी अध्यक्षुलु अशोक निंबर्की वीरी दग्गर निवेदन द्वारा चेसिन डिमांड सुरेश फल्मारी वीरु मोहन नारा अलागे मरो सदस्युलु एदुरुपेट्टिन प्रश्नपै समाधानान्नि इच्चारु। ई वेळ स्वरांजलि चैनल योक्क प्रमुखुलैन वेंकटेश दोंता वीरु सोलापूर नुंडि हैदराबाद ई राष्ट्र महामार्गम इक्कड अवुतू उंदी। ई महामार्गानिकि कूडा महामुनि श्री मार्कंड एक्सप्रेस वे ई पेरु इव्वडानिकि प्रयत्निंचालंटू सूचन एदुरुपेट्टारु। ఈ వేళ ఈ ఆంచనా పత్రకం సందర్భంలో వెంకటేష్ కొండి అలాగే సురేష్ ఫల్మారి వీరులో కొంతకాలం శాబ్దిక గోలలు జరిగాయి। स्वाती मंगल भांडार ऐकून घ्या ऐकून घ्या स्वाती मंगल भांडारच्या बाबतीत हो ऐकून घ्या आपले सन्माननीय वेंकटेश कोंडी यांचं हे स्वाती मंगल भांडार आहे। आपण त्यांना 2 वर्ष कराराने दिला होता। दिल्यानंतर गेल्या वर्षी त्यांच्याकडे 34,000 रुपये येणे होते त्यांच्याकडे। 112 हे जुने व्यक्तिगत पैसे देणे होती व्यक्तिगत पैसे देणे कोणाचे ఈ ఆంచనా పత్రకంలోని విషయాల మంజూరి తర్వాత 2018 నుండి 2024 ఈ 6 సంవత్సరాల కాలం గురించి 5గురు విశ్వస్తుల ఎన్నికల ప్రక్రియకి ప్రారంభమైంది। ఈ విశ్వస్త ఎన్నికల గురించి పంచ సమితి వారి ఎన్నికల నుండి కూడా చాలా వరకు గోలలు జరిగాయి। ఈ పేరు వద్దు ఆ పేరు వద్దు అంటూ చేస్తూ దాదాపు అర్ధగంట సేపు ఇందులో ఇలాగే సమయం వృధైపోయింది। ఆఖరికి పంచ సమితిలో సత్యనారాయణ బొల్లి, మల్లికార్జున్ కమటం, పురుషోత్తం ముడతా, అడ్వకేట్ శ్రీనివాస్ ఖ్యాతం, నాగనాథ్ ముద్గుండి వీరందరినీ నియుక్తి చేయడం జరిగింది। ఈ పంచమండ వారు విశ్వస్తు పదవి గురించి ఇష్టంగా ఉన్న వారి పేర్ల గురించి మాట్లాడారు। ఈ చోట ఉన్న విజయనక్క, అంబాజీ గురం, హరిబాబు ఏలే, మురళీధర్ అర్కాల్, పెంటప్ప గడ్డం, పాండురంగ్ దిడ్డి, రామచంద్ర జన్ను, అనిల్ పల్లి, నరసయ్య ఇప్పకాయల్, శ్రీనివాస్ బొద్దుల్, జనార్దన్ కారంపురి, మల్లికార్జున్ కమటం, అశోక్ ఇందాపురే, రామకృష్ణ కొండాల్ వీరందరూ హాజరయ్యారు। ఈ 5గురు విశ్వస్త ఎన్నికల గురించి దాదాపు 2 గంటల సమయం పట్టింది। ఈ వేళ ఇష్టమున్న వారితో సంప్రదించడం జరిగింది। ఇందులో 5గురి పేర్ల యొక్క సమైక్యం అయ్యింది। ఈ పేర్లు విద్యమాన అధ్యక్షులు మహేష్ కోఠే వీరు చదివారు। నుండి 2024 ఈ 6 సంవత్సరాల కాలం గురించి 5గురు విశ్వస్తులంటూ మురళీధర్ అర్కాల్, रामकृष्ण कोंड्याल, जनार्दन कारंपुरी, रामचंद्र जन्नू, नरसय्य इप्पकायल వీరి పేర్లను వెల్లడించారు. దీనికి అందరూ కూడా అనుమోదించారు. దీన్ని అనుమోదించిన తర్వాత 2018 నుండి 2021 ఈ 3 సంవత్సరాల కాలం గురించి అధ్యక్షులుగా అలాగే 14 గురు విశ్వస్తుల సదస్సుల యొక్క ఎన్నిక ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ వేళ విద్యమాన అధ్యక్షులు మహేష్ కోఠే, సర్ చిట్ని సురేష్ పల్మారి, ఉపాధ్యక్షులు బాలరాజ్ బొల్లి, అశోక్ ఇందాపురే, మనోహర్ ఈగే, భూపతి కంటం ఈ పేర్ల యొక్క సర్వసాధారణ సభలో అధ్యక్ష పదవి గురించి समाज बंधुलु ई पेर्लनु एदुरुपेट्टारु. ई वेळ अशोक इंदापुरे वीरु महेश कोठे वीरु एम्मेल्ये गुरिंची समाजम अध्यक्षुलुगा मुंदुकु रावडं कन्ना कूडा मरोकवारी अवकाशान्नि इस्तू समाजम योक्क उम्मेदवारुलुगा निलबेट्टाली. रेंडु कूडा एन्निक संघाल्लो समाजम योक्क महेश कोठे अलागे मध्य विधानसभलो नरसयाड मास्टर वीरिकी समैक्यंतो ఓటు గురించి ఆవాహన చేస్తామంటూ తెలియజేశారు. సమాజాన్ని ఎదుర్కొంచి తీసుకురావాలని ప్రస్తావన పెట్టినాము. సమాజాలకు ఉఠావరాలే అప్పుడు భూమయ్య ఘటం నేతృత్వంలో అధ్యక్షుండే తాతాసేబ్ కోఠే తననంత కొందరు కార్యకర్తలు బయటకు పిలిచిండే. ఆ బయటకు కూడా నేను ప్రస్తావన పెట్టినా. మన యువక సంఘటన మన పురోహిత సంఘాలు అందరూ ఇంటింటికి తిరిగి పెళ్లి కొడుకు చెప్పినలాగా పెళ్లి కొడుకులు చెప్పినలాగా మనం ఇంటికి పోయి చెప్పాలి. అప్పుడు సమాజాన్ని భరించలే. మనం ఇద్దరు రెండు మతాల సంఘాల మన 2 సీట్లు వచ్చేలాగా పరిస్థితి ఉంటే కాదు. సమాజంలో కూడా నిరాళ విచారధారాలు ఉంటాయి అనుకొని అప్పుడు అంతా ఎన్నికకి జరపబెట్టినప్పుడు అని ఇప్పుడు సమాజ పేరు మీద మనం అనుకుంటే కాదు. సమాజంలో వివిధ విచారధారాలు ఉంటాయి. ఆ విచారధారని సన్మానం మనం చేయాలి ఉంటుంది. కానీ మహేష్ అన్న గారికి ఆమదారు కావాలంటే దాని మీద అధ్యక్ష మీరు నాకు ఓటు లేదని చెప్పేదంటే చాలా తప్పు అనిపిస్తుంది నాకు. అన్న నువ్వు ఆమదారు కావాలి, వేరే ఎవరికైనా మా అధ్యక్ష చేయి. ఆ అధ్యక్ష పట్టుకొని మేము ఇంటింటికి తిరిగి మేము చెప్తాం మా సమాజం మా సమాజం. రేపు ఇట్లా కారాదు నారాయణరావు పిట్ల ఆల్ ఇండియాకి అధ్యక్షుడు ఉండే అడ్డారు. మళ్ళీ ఆయన నగర సేవకు నిలిచిన కౌన్సిలర్కు ఓడిపోయిండు. సమాజ్కు బాధ అనిపిస్తుంది. అప్పుడు ఆల్ ఇండియాలో కూడా మీటింగ్లో పోయినాక మందిలో మాకు అంటారు, ఏమయ్యా ఆల్ ఇండియా అధ్యక్షుడు మీరు కౌన్సిలర్కు ఎలక్షన్ తీసుకురాలి, ఆయనే డిఫీట్ చేశారు. ఆ విధంగా ఎన్నడూ మనం ఇటువంటి ఎటువంటి పనులు చెయ్యొద్దు. న్యాయ సంస్థకు ఉన్న గౌరవం మనకు నిలబెట్టుకునాలి. అన్న కావాలంటే మనం కూల్ మైండ్ తోటి పని చేయాలి. నాకు ఇవాళ సుద్ధ బాధ అనిపిస్తుంది. అన్న 2009 जर का माझा प्रस्ताव जर का सगळ्या समाजाने स्वीकारला असता आपल्या समाजाच्या दोन्ही मतदारसंघात आमदार राहिले असते आणि ती परंपरा शेवटपर्यंत टिकली असते. दुर्दैव దీనిపై మెంబర్ శశికాంత్ కెంచి వీరు మండలం వారి ఎన్నికల్లో మహేష్ కోఠే వీరు పార్టీ అలాగే సమాజం యొక్క బలాన్ని చూపించిన వలన సమాజంలోని మెంబర్ల సంఖ్య పెరిగింది. వారికి ఎమ్మెల్యే ఎన్నికల గురించి ఈసారి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చర్చలు జరిగిన తర్వాత విశ్వస్త అలాగే పంచ్తో పాటే విద్యమాన్ అధ్యక్షులు మహేష్ కోఠే వీరు చేంబర్లో వెళ్లారు. ఈ వేళ మహేష్ కోఠే వీరు సమాజం యొక్క అధ్యక్షులుగా మారితే గనక సమాజం యొక్క ఎమ్మెల్యే అంటూ డిమాండ్ చేయడానికి సులభంగా మారుతుంది. దీనికి సమాజం నుండి సపోర్ట్ కూడా లభిస్తుంది. అందుకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి విశ్వస్త అలాగే పంచ్ వారి దగ్గర చేయబడింది. ఈవేళ సురేష్ పల్మారి వీరు మొత్తం రాజకీయ పార్టీలతో దగ్గరి సంబంధం ఉన్న వలన సమాజం యొక్క నాయకత్వం వారికి ఇవ్వాలంటూ కొంత పంచ్ అలాగే విశ్వస్తులు అన్నారు. ఇందులో కొంతకాలం 1.5 సంవత్సరం వరకు మహేష్ కోఠే అలాగే మరో 1.5 సంవత్సరం గురించి సురేష్ పల్మారి వీరికి ఇచ్చే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సురేష్ పల్మారి అలాగే సమర్థకులు విరోధాన్ని నమోదు చేశారు. గత 6 సంవత్సరాల క్రితం రామకృష్ణ కొండల్ వీరికి 1 సంవత్సరం గురించి అధ్యక్షులుగా నియమించబడినప్పుడు వారు దండేల్ సాహితో ఆ కాలాన్ని పూర్తి చేశారు. ఈ కాలం పూర్తి చేసిన తర్వాత విశ్వస్త పదవి ఎన్నిక చేయడం జరిగింది. ఈసారి ఎన్నిక తర్వాత మహేష్ కోఠే వీరు పదవిని వదిలేస్తారా అంటూ ప్రశ్న ఈవేళ కొందరు ఎదురుపెట్టారు. ఈవేళ 10 గంటలకు ప్రారంభమైన ఈ అధ్యక్ష పదవి యొక్క ఎన్నిక 4:30 గంటల వరకు మహేష్ కోఠే వీరి ఎన్నిక చేయబడింది. निवड करतो त्याबद्दल सर्व सभेने आणि सर्व निवड समितीने माझा विश्वास ठेवून पुढाकारामध्ये निवड केली त्याबद्दल मी सर्व सभेचा आणि सर्व निवड समितीचा आभारी आहे. निश्चित गेल्या 3 वर्षामध्ये काही थोडफार काम करण्याचा प्रयत्न झाला आणि काही कामं अर्धवट होती ती पूर्ण करण्याच्या दृष्टिकोनातून परत एकदा मला संधी दिली. तुमच्या राजकारणाच्या दृष्टिकोनातून सुद्धा सर्व समाज बांधवांनी शुभेच्छा दिल्या आणि त्यामुळं परत एकदा माझी निवड केली त्याबद्दल मी सर्व समाजाचा आभारी आहे. निश्चित तुमच्या ह्याला पात्र राहील आणि तुम्ही जो विश्वास टाकला त्या विश्वासाला पात्र राहून निश्चित समाजाच्या विकासाच्या दृष्टिकोनातून जे जे म्हणून प्रयत्न करण्याची गरज आहे, ज्या ज्या वेळी जे ज्या सूचना येतील त्या सूचनांचा जरूर विचार करून त्या अंमलबजावणी करण्याचा निश्चित प्रयत्न करेल एवढं अभिवचन या ठिकाणी मार्कंडेच्या साक्षीने देतो आणि मार्कंडे चरणी प्रार्थना करतो की हे सर्व कामं समाजाच्या ज्या काय अपेक्षा माझ्याकडून आहेत त्या पूर्ण करण्याची शक्ती मला देव अशी त्या मार्कंडेच्या चरणी प्रार्थना करतो. ఈ ఎన్నిక తర్వాత కొద్ది కాలంలో మార్కండే ఆలయంలో పద్మశాలి జ్ఞాతి సంస్థ వారి మాజీ సర్చిట్ని సశోకిందాపురే పద్మశాలి శిక్షణ సంస్థ వారి అధ్యక్షులు పాండురంగ్ దిద్ది శ్రీధర్ చిట్యాల్ విజయనక్క వెంకటేష్ ఆకేన్ సతీష్ సిరిసిల్ల యువ సంఘటన వారి విజయ్ చిప్ప అశోక్ బల్లా దత్తా బడుగు అనిల్ వాసం విజయ్ కుమార్ గుల్లాపల్లి మెంబర్ శ్రీనివాస్ రిక్మల్లే మల్లికార్జున్ సర్గం వీరంతా కూడా సభాసదుల యొక్క ఓట్లతో పద్మశాలి జ్ఞాతి సంస్థ వారి సమాజం యొక్క అధ్యక్షులు అంటూ సురేష్ ఫల్మారి వీరి ఎన్నిక చేయడం జరిగింది. ఈ ఎన్నిక తర్వాత పాండురంగ్ దిద్ది విజయనక్క అశోక్ ఇందాపురే వీరంతా కూడా సురేష్ ఫల్మారి వీరిని పుష్పహారం వేస్తూ సత్కరించారు. ఈవేళ అశోక్ ఇందాపురే అలాగే వెంకటేష్ ఆకేన్ వీరు మనోభావాలు వ్యక్తం చేశారు. అధ్యక్ష పదాच्या निवडीबाबत पंचांना अधिकार दिला होता. त्या पंचांनी पंचामध्ये एकमत न झाल्याने त्या सभेत गोंधळ उडाला आणि त्यावेळेला निघून गेल्यावर त्याच ठिकाणी अशोक इंदापुरे अध्यक्ष पंच कमिटीचं एकमत न झाल्याने त्यावेळी महेश कोटे यांचं ते नाव जाहीर केले. त्याच ठिकाणी त्याच वेळेस उपस्थित सर्व समाज बांधवांनी सभेचा सेन्स पाहता सुरेश पलमारी यांची एकमताने आवाजी मताने त्यांची निवड केली. कमिटीने अध्यक्षपदावरती महेश कोटे यांची निवड केली. पंच कमिटीने सुरेश पलमारींना प्रस्ताव दिला होता. निवडणूक होईपर्यंत महेश कोटे अध्यक्ष राहतील, उर्वरित काळासाठी सुरेश फलमारी अध्यक्ष व्हावे. आम्ही ते अमान्य केली. सुरुवातीचे 4 महिन्यासाठी सुरेश फलमारींना अध्यक्ष करा, नंतरच्या काळात तुम्ही महेश कोटेंना उर्वरित काळासाठी अध्यक्षपद द्या, परंतु ते मान्य केली नाही आणि कार्यकर्त्याचं यामध्ये मरण होतं म्हणून आम्ही साफ ती बाब धुडकावून लावली. आणि बाहेर आल्यानंतर कार्यकर्त्यांनी सगळ्यांनी मिळून पंच कमिटीने जरी महेश कोटेंना अध्यक्ष जाहीर केला असला तर समाजाचा अध्यक्ष म्हणून कार्यकर्त्यांनी सुरेश फलमारींना अध्यक्षपदी स्वीकारले. समाज बांधव पंच कमिटीमध्ये सत्यनारायण बोलींनी सुरेश फलमारीसाठी शेवटपर्यंत आग्रही होते. एकमत होऊ शकलं नाही. एकमत न होता अशा पद्धतीने निवड झालेल्या कार्यकर्त्यांना रुचला नाही. कार्यकर्त्यांनी सगळ्यांनी मिळून सुरेश फलमारींना अध्यक्षपदी निवड जाहीर केली. त्याबद्दल मी सगळ्या कार्यकर्त्यांना धन्यवाद देतो. అంతా కలిసి గత 66 సంవత్సరం నుండి ఉన్న సాంప్రదాయం ఈరోజు జరిగిన అధ్యక్ష యొక్క ఎన్నికతో ఆగిపోయింది. 84 సంవత్సరం వరకు ఒక్క సంవత్సరం యొక్క అధ్యక్ష పదవి యొక్క ఎన్నిక ప్రక్రియ అవుతూ ఉండేది. దాని తర్వాత దాన్ని 3 సంవత్సరాల వరకు చేర్పించబడింది. ఈసారి మాత్రం దాన్ని దాటేస్తూ 66 సంవత్సరాల చరిత్రలో సమాజంలో 2 అధ్యక్షుల పదవి ఎన్నికయ్యే ప్రక్రియ ఇది మొట్టమొదటిసారిగా జరిగింది. ఇలా ఇద్దరు కూడా సమాజం యొక్క అధ్యక్షులుగా సంబోధన చేస్తున్నారు. ఇటువంటి ఈ ఇద్దరు సమాజం యొక్క అధ్యక్షుల వలన సమాజం యొక్క ఎమ్మెల్యేలు ఎవరు అవుతారంటూ ప్రశ్న పద్మశాలి సమాజం బంధువులు ప్రస్తావిస్తున్నారు.